హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామం సంభవిస్తుందో అన్న సందేహాలు చాలామందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అనకాపల్లి నుంచి సుబ్బలక్ష్మి రాస్తున్నారు, స్త్రీలు కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకోవటం సరియైనదేనా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒకటి, బొట్టు పెట్టుకోవడం సరైన పద్ధతి. రెండవది, కనుబొమ్మల మధ్యన పెట్టుకోవాలా, నుదుటి మధ్య పెట్టుకోవాలా, లేదా శిరస్సును ధరించాలా, అనేక సందేహాలు ఆడవాళ్ళకి వస్తూ ఉంటాయి. కనుబొమ్మల మధ్యన కుంకుమ పెట్టుకోవడం చాలా సరైనటువంటి పద్ధతి. ఎందుకని అంటే, ఈ దేహాన్ని నియంత్రించేటటువంటి దశ విధ నాడులలో మూడు నాడులు ఈ నుదుటి ప్రాంతాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఇడ, పింగళిక, సుషుమ్న అని ఈ మూడు నాడులకు ఉన్నటువంటి పేరు. ఈ శ్వాస ఏదైతే మనం తీసుకుంటూ ఉంటామో, తీసుకోవడం వదలడం రెండూ కూడా, ఈ రెండు ఇడ, పింగళిక అనే నాడులు నియంత్రిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఉండేటటువంటి సుషుమ్న అనబడే నాడి ఈ దేహంలో ఉండేటటువంటి చైతన్యాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారి నామావళిలో ఇడ పింగళిక మధ్య సుషుమ్నాయై నమో నమః అనే నామాన్ని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. కుంకుమ రెండు కనుబొమ్మల మధ్యన ధరించాలి. అలాగే పురుషులు కూడా, సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, భస్మం పెట్టుకున్న తర్వాత భస్మం క్రిందన కుంకుమ ధరించాలి. అంతేగాని భస్మం మధ్యలోనో గంధం కుంకుమ అలాగా ధరించకూడదు. మూడు రేఖలు ఆ క్రింద కుంకుమ ధరించాలి. అలాగే స్త్రీలు కూడా ఈ రెండు కనుబొమ్మల మధ్యన మనం కుంకుమ ధరించడం చేత దేహంలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రాన్ని కప్పిపెట్టినట్లవుతుంది. శరీరంలో నుంచి బయటకు వచ్చేటటువంటి విద్యుదయస్కాంత తరంగాలను నిరోధించి దేహాన్ని శక్తివంతం చేసుకున్నట్లుగా కూడా అవుతుంది. కనుక రెండు కనుబొమ్మల మధ్యన కలిసేటటువంటి బిందువు కేంద్రము, అక్కడ మనం కుంకుమను తప్పకుండా ధరించాలి. ఎరుపు వర్ణము, కుంకుమ వర్ణము, గౌర కుంకుమ వర్ణము అంటారు. అదాది లేని పక్షంలో పసుపు వర్ణము, తెలుపు వర్ణము, నలుపు వర్ణము, ఇలాగా అనేక వర్ణములలో ఈ కుంకుమను ధరిస్తున్నారు. ఆ కుంకుమ యొక్క వర్ణమును అనుసరించి కూడా మనలో ఆయా గుణగణాలు పెంపొందింపబడతాయి. కనుక గౌరవర్ణంలో ఉండేటటువంటి కుంకుమ, ఈ కుంకుమనే రెండు కనుమల మధ్యన ధరించినట్లయితే శ్రేష్టము, శ్రేయస్కరము, శోభస్కరము అని కూడా చెప్పుకోవాలి. పంచమాంగల్యాలలో ఒకటి కనుక స్త్రీలు తప్పనిసరిగా కుంకుమను రెండు కనుమల మధ్యన ధరించాలి. స్త్రీలు మాత్రమే కాదండోయ్, పురుషులు, బాలురు, బాలికలు అందరూ కూడా కుంకుమను ధరించడం శ్రేష్టం, ఉత్తమం, తప్పనిసరి అని చెప్పుకోవాలి. మరి ఉత్తరం చిత్తామండి. సీలేరు నుంచి రాస్తున్నారు, పేరు రాయలేదు, నిత్య పూజలో భాగంగా నవగ్రహ స్తోత్రం ఇంట్లో పారాయణం చేయవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తప్పకుండా చేయాలి. నిజానికి ఈ దేహమును నియంత్రించేటటువంటి పాంచభౌతిక ప్రపంచంలో నవగ్రహముల యొక్క అనుగ్రహం లేనటువంటి అవయవం ఈ దేహంలో లేదు. అలాగే ప్రపంచంలో కూడా సర్వ ప్రకృతి, సర్వ జగత్తు అంతా కూడా, చరాచర ప్రపంచమంతా కూడా పరిభ్రమిస్తున్నది, జీవిస్తున్నది, ప్రయాణిస్తున్నది, గమనం చేస్తున్నది. అంటే అందుకు కారణం ఈ నవగ్రహాలే. కనుక నవగ్రహానుగ్రహం కోరి మనం తప్పనిసరిగా నిత్య పూజలో కూడా నవగ్రహ స్తోత్రమును తప్పకుండా పారాయణం చేయొచ్చు. జపాకుశమ సంకాశం కాశ్యపేజం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్ధం ప్రణతోస్మి దివాకరం, ఇలా మొదలు పెట్టుకుంటే ఈ తొమ్మిది శ్లోకాలను తప్పనిసరిగా చేసుకోవచ్చు పూజలో. లేదా సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే, ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశనిభ్యష్ట రాహవే కేతవే నమః. మరి ప్రారంభంలో శ్రీ గురుభ్యో నమః
శ్రీ మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యే నమః ఇలా ప్రారంభం చేసి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు అని చెప్పి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకండక లంబోదశపీఠ విఘ్నరాజు గణాధిప ఇలాగా ప్రారంభంలో అగజాలన పద్మార్కం అనేక ఇతర ధర్మ సంబంధిత శ్లోకాలు దేవతా సంబంధిత శ్లోకాలు ఇవన్నీ కూడా చెబుతూ ఇందులో పరంపరలో భాగంగా ఆదిత్యాది సోమయ అనే శ్లోకం కూడా చెప్పేవారు. ఇది సంప్రదాయంలో ఉన్న పద్ధతి, కొత్త విషయమేం కాదు. అయితే కొత్తగా ఈ నవగ్రహాలు అనేటప్పటికీ మన యొక్క పాపపుణ్యాలను తొలగించి వేసేవి, లేదా మనం చేసేటటువంటి పాపములను తొలగించి వేసేవి. కనుక ఈ నవగ్రహాదులకు సంబంధించినటువంటి పూజలు ఏమైనా చేస్తే కాళ్ళు కడుక్కోవాలి, స్నానం చేయాలి, లేదా ఇంకేదైనా కొత్త నియమాలు పాటించాలి, ధరించిన వస్త్రాలు తొలగించుకొని కొత్త వస్త్రాలు ధరించుకోవాలి. ఇలా కొత్త విషయాలన్నీ కూడా నవగ్రహాలకు సంబంధించి ఈనాటి కాలంలో అనేకులు పేర్కొంటున్నారు. అవన్నీ కూడా విసర్జించదగినటువంటివి, పట్టించుకోవాలి కావాలంటే తల్లి నిత్యదేవతారాధనలో శివారాధన, విష్ణువారాధన, గణపతి ఆరాధన, ఏ దేవతా స్తోత్రం పూజ చేస్తున్నప్పటికీ అందులో భాగంగా నవగ్రహానుగ్రహం కోరి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలను కూడా తప్పకుండా పారాయణం చేసుకోవచ్చు. పెయింట్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.